ప్రియాంకారెడ్డి హత్య కేసు నిందితులను ఉరితీయకుండా ఆమె తల్లిదండ్రులు కోరుతున్నట్లుగా నిందితుల్ని నడి రోడ్లో తగలబెట్టినప్పుడే బాధిత కుటుంబానికి న్యాయం జరిగినట్టు అవుతుందన్నారు బీజేపీ నేత డీకే అరుణ. ఈ దారుణ ఘటనపై ముఖ్యమంత్రి ఎందుకు స్పందించడం లేదని, అసలు ఈ సమాజానికి కేసీఆర్ ఏం సందేశం ఇవ్వాలని అనుకుంటున్నారని ప్రశ్నిస్తున్న డీకే అరుణతో మా ప్రతినిధి నరేష్ ఫేస్ టు ఫేస్. మహిళలకు భద్రత కరువైందంటూ బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో మౌన దీక్షకు దిగిన పరిస్థితి, మరోవైపు ప్రియాంకారెడ్డి హత్యకు నిరసనగా వీళ్ళంతా కూడా ఆమెకు న్యాయం చేయాలంటూ వాళ్ళ కుటుంబ సభ్యులను ఆదుకోవాలి, మరో రాష్ట్రంలో మరే ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా మహిళా మోర్చా నాయకురాళ్ళు డిమాండ్ చేసిన పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు మాజీ మంత్రి బీజేపీ సీనియర్ నాయకురాలు డీకే అరుణ్ గారు ఉన్నారు. మేడం చెప్పండి, ఈరోజు మీరు ప్రియాంకారెడ్డి హత్యను ఎలా చూస్తారు, ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? నేను ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నది ఒకటి, ముఖ్యమంత్రి గారు ఇప్పటిదాకా దీనిపైన స్పందించలేదు. కేటీఆర్ గారేమో ట్విట్టర్లో స్పందించారు. ముఖ్యమంత్రి గారు స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. కఠినమైన చర్యలు అంటే ఏ రకమైనటువంటి కఠినమైన చర్యలు మనం తీసుకోబోతున్నాం, ఇటువంటి భవిష్యత్తులో మళ్ళీ జరగకుండా ఏ విధంగా మనం ముందుకెళ్ళబోతుంది ప్రభుత్వం, మరి ఏ విధమైనటువంటి చర్యలే ఉంటే ఇటువంటివి కాకుండా ఉంటాయని అభిప్రాయం ముఖ్యమంత్రి గారిలో ఉంది. అంటే సంఘటన జరిగి కూడా 3 రోజులు అవుతుంది, మరి ముఖ్యమంత్రి గారు ఇప్పటికే ఈ సంఘటన దేశవ్యాప్తంగానే కాకుండా అంటే ఇంటర్నేషనల్ కూడా ఇది ఒక సంఘటన, ఒక సంచలనాన్ని సృష్టించింది. మరి ఇటువంటి సంఘటనలు ఢిల్లీలో 7 ఏళ్ల కిందట నిర్భయ కేసు జరిగినట్టుగానే ఈరోజు మన తెలంగాణ జరిగింది. నిజంగా తెలంగాణ రాష్ట్రానికి ఒక మచ్చ లాంటిది ఇది. ఆడబిడ్డలకు తెలంగాణలో భద్రత లేదు, ఆడబిడ్డలకు తెలంగాణలో ఎలాంటి బయటికి పోయి ఇంటికి రావాలంటే ఒక జంకు ఉన్నది. ఈరోజు పేరెంట్స్ కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఆడపిల్లల్ని బయటికి పంపిస్తే ఇంటికి వస్తారా లేదా ఎదురు చూసుకుంటూ కూర్చున్నటువంటి పరిస్థితి, ఎవ్రీ మినిట్ మానిటర్ చేసేటువంటి పరిస్థితి ఉంది. సో ఇటువంటి ఈ పరిస్థితులను తెలంగాణలో రావడం నిజంగా అంటే రోజు రోజుకు పెరుగుతున్నాయి ఘటనలు, తగ్గుముఖం పట్టాల్సినటువంటి సంఘటనలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. వీరు ఎన్నో చర్యలు తీసుకున్నామంటున్నారు, షీ టీమ్స్ అంటున్నారు, కొత్తగా యాప్స్ అంటున్నారు, ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ అంటే ఉమెన్ ప్రొటెక్షన్ కోసమని స్పెషల్గా పోలీస్ స్టేషన్స్ ఉన్నాయంటున్నారు. ఇన్ని ఉన్నప్పటికీ కూడా మహిళల మీద దాడులు ఎక్కడ ఆగలేదు, ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. మరి మహిళల మీద దాడులే కాకుండా అమ్మాయిల మీద ఇటువంటి రేప్ కేసెస్, చంపడాలు కూడా ఎక్కువైపోతున్నాయి. చిన్న పిల్లల దగ్గర నుంచి, పసికందుల దగ్గర నుంచి కూడా వాళ్ళ మీద దాడులు జరుగుతుంటే మనం ఈరోజు ఈ రాష్ట్రంలో చేతులు ముడుచుకొని కూర్చున్నటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానిది. మరి ఈరోజు పోలీసు భద్రత బ్రహ్మాండంగా ఉంది, లా అండ్ ఆర్డర్ ఈ రాష్ట్రంలో బ్రహ్మాండంగా ఉందని ప్రతి నిమిషం వీళ్ళు మాట్లాడతారు. ఇది లా అండ్ ఆర్డర్ ఏమాత్రం కూడా ఈ రాష్ట్రంలో లేదు అని చెప్పడానికి ఈ సంఘటన ఒక పెద్ద నిదర్శనం. ఈ సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా, ముఖ్యమంత్రి గారు ఎంబడే బయటికి రావాలి, ఒక మీడియా ద్వారా సందేశాన్ని ఇవ్వాలి. ఈ రాష్ట్రంలో ప్రజలకందరికీ, తల్లిదండ్రులకు, పిల్లలకు, వాళ్ళ అక్కలకు, చెల్లెలకు, అన్నలకు, తమ్ములకు, మహిళలకు అందరికీ కూడా ముఖ్యమంత్రి గారు ఒక మెసేజ్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ సంఘటనపైన ఏ విధంగా ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోబోతోంది, ఏమి ఆలోచన చేస్తూ ఉంది, ఏ విధంగా స్పందిస్తూ ఉంది అనేటటువంటి విషయం అందరికీ కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రకంగా 4 రోజులైనా ముఖ్యమంత్రి గారు బయటికి రాకుండా, ఒక హుజూర్నగర్ ఎలక్షన్ గెలవగానే సాయంత్రమే ప్రెస్ మీట్ పెడతారు, కానీ ఇంత ఒక అంటే ఇది సంచలనమైనటువంటి ఘటనే కాకుండా అందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసినటువంటి ఇంత అంటే ఇంత బాధాకరమైనటువంటి సంఘటన జరిగినప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారు బయటికి రాకపోవడం, మాట్లాడకపోవడం నిజంగా సిగ్గుచేటు. తెలంగాణ ముఖ్యమంత్రి ఈ విధంగా బయటికి రాకుండా ఇంట్లో తలుపులు వేసి ఉంటామని సిగ్గుచేటు అనే విషయం. బాధ్యతమైన పదవిలో ఉన్న మంత్రులు సైతం అగ్నికి ఆజ్యం పోసేలాగా మాట్లాడుతున్న పరిస్థితులు, తలసాని శ్రీనివాస్ యాదవ్ కావచ్చు, హోంమంత్రి మహమూద్ అలీ కావచ్చు, దీన్ని ఎలా చూస్తున్నారు? ఈరోజు నిన్న చూశాను నేను డిప్యూటీ సీఎం గారు, హోంమంత్రి గారు, వారే హోంమంత్రి, వారే డిప్యూటీ సీఎం, అక్కడ ఇంకొక మంత్రి శ్రీనివాస్ యాదవ్ గారు, వారి వ్యాఖ్యలు, స్టేట్మెంట్స్ చూశాను. ఎంత సిగ్గుచేటంటే మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు ఆ విధమైనటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వడం కూడా నిజంగా అసలు వాళ్ళకి మంత్రి పదవిలో ఉండేటట్టు అర్హత లేదనిపిస్తుంది అటువంటి వారికి. అంటే మీరు సమాజంలో ఏం మెసేజ్ ఇస్తున్నారు, అటువంటి వారిని మీరు సమర్థిస్తున్నారా, వాడు చేసిన దాంట్లో తప్పలేదని నిందితుల పైపు మీరు మాట్లాడుతున్నారా, ఏ రకమైనటువంటి మెసేజ్ మీరు ఇస్తున్నారు మీ యొక్క వ్యాఖ్యలతో? నిజంగా సిగ్గుచేటు, వారు ఎంబడే క్షమాపణ చెప్పాలి, క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వం యొక్క వైఫల్యం ఉంది, పోలీసుల యొక్క వైఫల్యం ఉంది, భద్రతా వైఫల్యం ఉంది, ముఖ్యమంత్రి గారి నిర్లక్ష్యం ఉంది, అన్ని రకాల కూడా ఈ యొక్క సంఘటన జరగడానికి ఈ ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. ఇటువంటి సంఘటనలు జరగకుండా చర్యలు కూడా ఎంబడే చేపట్టాలి. ప్రియాంకారెడ్డి కుటుంబాన్ని ఆదుకుంటాం అని చెప్పి మంత్రులు కానీ ప్రభుత్వ పెద్దలు చెప్తారు, నిజంగా మీరు కూడా నిన్న కుటుంబ సభ్యులను పరామర్శించిన పరిస్థితి, వాళ్ళు ఏం కోరుకుంటారు అసలు? వాళ్ళు ప్రభుత్వం పోయి
ఎందుకంటే ఎక్కడైనా ఏమైనా సంఘటన జరిగింది, ఒక బీద కుటుంబాల్లో ఏదైనా సంఘటన జరిగితే, ఇటువంటి సంఘటన జరిగినప్పుడు ఆ కుటుంబంలో అటువంటి సంఘటనలు జరిగినప్పుడు బీద కుటుంబాలను ఆదుకుంటామని చెప్తాం. అక్కడ వాళ్ళు కోరుకుంటుంది ఏంది, ఒక విద్యావంతురాలు, ఉద్యోగస్తురాలు. వాళ్ళ ఫాదర్ ఒక ఉద్యోగి, ఆయన కూడా ప్రభుత్వ కాలేజీలోనే ఉద్యోగి, సీనియర్ అసిస్టెంట్గా చేస్తూ ఉన్నారు. ఇంకొక అమ్మాయి కూడా ప్రైవేట్లో జాబ్ చేస్తూ ఉంది. వాళ్ళంతా కూడా చదువుకొని విద్యావంతులు. వారు ఈ సంఘటన జరిగింది కాబట్టి దీనికి ఏదో మేము ఇంకా మర్చిపోండి, దీనికి ఏదో మేము ఒక ఇంత ఏమంటాం ఏదో కట్టేస్తాం, కప్పం కట్టేస్తాం, ఇంక ఈ సంఘటన మర్చిపోండి అన్నట్టుగా ఉంది. ఇది కరెక్ట్ కాదు. ముఖ్యమంత్రి గారు కానీ, వారు పంపించినటువంటి మంత్రులు కానీ ఆ విధంగా మాట్లాడడం సమంజసం కాదు. వాళ్ళు కోరుకున్నది చేయండి. వాళ్ళు ఏం కోరుతా ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, మీరు అది చేయండి. వాళ్ళు ఏం కోరుతా ఉన్నారు, వాళ్ళని ఉరి తీయడం కాదు. మా అమ్మాయిని ఎట్లా కాల్చి చంపాడో ఆ నలుగురిని అట్లే కాల్చి చంపండి, నన్ను రోడ్లతో అడగతా కొట్టి కాల్చి చంపండి అంటున్నారు. అది మీరు చేస్తే వాళ్లకు మీరు న్యాయం చేసినట్టు. ఆ అమ్మాయి వాళ్ళ కుటుంబానికి, వాళ్ళందరూ కూడా, ఆ అమ్మాయి ఆత్మ కూడా శాంతిస్తుంది. ఇటువంటిది ఇంకొకరికి అమ్మాయి జరగకుండా ఈ ప్రభుత్వం ఒక కఠినమైన చర్యలు తీసుకుంది. భవిష్యత్తులో ఇటువంటి ఇంకొకరికి జరగకూడదు, నాలాంటి పరిస్థితి ఇంకొక అమ్మాయికి రాకూడదు అనేటువంటిది. ఆ నా కూతురుకు వచ్చిన కష్టం, ఈ యొక్క ఇటువంటి సంఘటన ఇంకొక అమ్మాయికి జరగకూడదని వాళ్ళకు ఉన్నటువంటి ఆ తాపత్రయం వాళ్ళు సాటిస్ఫై అవుతారు తప్ప, మీరేదో ఇది చేస్తాము, మీకేం కావాలి చెప్పండి, మీకేమి ఇవ్వాలి చెప్పండి, మీకు ఇల్లు కావాలనా, లేకపోతే మీకు ఏమైనా డబ్బు నష్టపరిహారం డబ్బు ఇవ్వాలనా, ఆ అమ్మాయి చనిపోయింది కాబట్టి ఆ అమ్మాయి నష్టపరిహారం, ఇటువంటివి కాదండి సాటిస్ఫై చేసేది వాళ్ళని. దయచేసి ముఖ్యమంత్రి గారు కూడా ఇటువంటి విషయాల్లో చాలా, అంటే మంత్రి గారు కానీ వాళ్ళు వచ్చినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఇటువంటి విషయాలు ఆలోచించి ఆచితూచి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళకి ఏ అవసరం ఉంటే ఆ అవసరము చేయాల్సి, అంటే ఆ అవసరాన్ని కనిపెట్టి ప్రభుత్వం ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. ఈ సంఘటనలో వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, ఇంకొకరికి ఇటువంటి పరిస్థితి రాకూడదని కోరుకుంటున్నారు, అది మీరు చేయండి ముందు. మొత్తంగా మాజీ మంత్రి శ్రీనాయక్ డికే అరుణ్ చెప్తున్నారు, ఏదైతే వాళ్ళ కుటుంబ సభ్యులకు జరిగిన నష్టం సమాజంలో మరెవరికి జరగకూడదు, దానికి తగిన విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, ఖచ్చితంగా ముఖ్యమంత్రి ఈ ఘటనపై బయటకు వచ్చి స్పందించాలని చెప్పి ఆమె డిమాండ్ చేస్తున్న పరిస్థితి. వీడియో చేసిన వేణుతో నరేష్ లంశెట్టి, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.